నేపాల్లో రీసెంట్గా ప్లేన్ క్రాష్ అయ్యి 72 మంది చనిపోయారు. ఎతి ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఇది. ప్రమాదంతో పాటు ఆ ఎయిర్లైన్స్ పేరు మీద కూడా చర్చ మొదలైంది. అసలు ఏంటి ఎతి అంటే? నేపాల్లో ఓ విమానాల సంస్థ ఆ పేరునే ఎందుకు పెట్టుకుంది? అసలు ఎతి కథేంటి? ఈ వీడియోలో చూద్దాం. ఎతి పేరు మీద ఎన్నో కథలున్నాయి. కొన్ని అస్సలు నమ్మలేనివి, కొన్ని ఇది జరిగింది అనడానికి పాజిబిలిటీనే లేనివి. కానీ ఎతి కథలోకి ఈసారి ఎంటర్ అయింది మామూలు ఆర్గనైజేషన్ కాదు, ఇండియన్ ఆర్మీ. 2019 ఏప్రిల్లో ఇండియన్ ఆర్మీ ఓ ట్వీట్ చేసింది. 32x15 inches ఉన్న అడుగులను తమ ఎక్స్పిడిషన్ టీం ఏప్రిల్ 9 గుర్తించింది అని. మకాలు బేస్ క్యాంప్కి చాలా దగ్గరగా ఈ అడుగుల జాడలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. వాటి గురించి ట్వీట్ చేస్తూ బహుశా ఇవి ఎతి పాద ముద్రలు అయ్యుండొచ్చని చెప్పింది. ఆర్మీకి చెందిన మేజర్ సుశాంత్ సింగ్ ఈ ఎతి పాదముద్రలను కనిపెట్టి ఫోటోలు తీయించారు. ఇదే మకాలు బరున్ నేషనల్ పార్క్ దగ్గర గతంలో కూడా ఎతి పాదముద్రలు చూసామని చెప్పింది ఇండియన్ ఆర్మీ. ఆర్మీ అఫీషియల్గా చెప్పింది కాదనలేం కదా. అసలు ఈ కథ మొదలైంది ఇప్పుడు కాదు, 1951లో. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎడ్మండ్ హిర్లరీ, టెన్జింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తి. ఇదే ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఎరిక్ షిఫ్టన్. ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో తొలిసారిగా ఓ భారీ పాదముద్రను ఈయన గుర్తించారు. అప్పుడు తన దగ్గర టేప్ లేకపోవడంతో ఐస్ బ్రేక్ చేసేందుకు తనతో తెచ్చుకున్న వస్తువునే దాని పక్కన పెట్టి తనతో తెచ్చుకున్న చిన్నపాటి కెమెరాతో ఫోటో తీశాడు. అదే ప్రపంచానికి ఎతిని తొలిసారి పరిచయం చేసింది. అదే టీంలో ఉన్న డాక్టర్ మైకేల్ వార్డ్ కూడా తనతో పాటు ఎరిక్ షిఫ్టన్ అలాంటి పాదముద్రలను ఆ రోజు మాన్లుంగ్ బేసిన్లో చాలా చూశామని చెప్పడంతో ఈ ఎతి వార్తకు మరింత బలం చేకూరింది. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ పత్రికలన్నీ ఎతి గురించి ఫస్ట్ టైం కథనాలు రాశాయి. నేపాల్లో ఉన్న అమెరికన్ ఎంబసీ కూడా 1959లో ఓ నోటీస్ని ఇష్యూ చేసింది. ఇదే అది, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నప్పుడు ఎతి కనుక కనిపిస్తే ఏం చేయాలో వివరంగా చెప్తూ నేపాల్ గవర్నమెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయించింది అమెరికన్ ఎంబసీ. అందులో ఉన్నది ఏంటంటే, ఒకవేళ ఎతి కనుక కళ్ళ ముందు కనిపిస్తే దాంతో ఎలా బిహేవ్ చేయడంతో పాటు ఫోటోలు ఎలా తీయాలి, తీసి వెంటనే నేపాల్ ప్రభుత్వానికి ఎలా అప్పగించాలని వివరాలు రాశారు. మరీ ప్రాణాల మీదకు వస్తే తప్ప, ఆత్మరక్షణ కోసం తప్ప ఎతికి ఎలాంటి ప్రాణహాని కలిగించకూడదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవన్నీ చేసి ఎతి ఫోటోలు తెచ్చిన వారికి 500 రూపాయల బహుమానం కూడా ప్రకటించారు 1959లో. ప్రపంచంలో ఏదైనా ఓ విషయం కొంచెం వింతగా జరిగినప్పుడు ఎక్కడో దానికి సంబంధం లేని దేశాల్లో కూడా అలాంటి వార్తలే వినిపిస్తూ ఉంటాయి. అలాంటిదే రష్యాలో కూడా జరిగింది. అయితే అది కూడా 1959లోనే. ఆ ఏడాది ఫిబ్రవరిలో రష్యాలోని యూరల్ పర్వత శ్రేణుల్లో ఒకటైన డైట్లో పాస్కు ఓ 9 స్టూడెంట్స్ అండ్ యంగ్ హైకర్స్ ట్రెక్కింగ్ కోసం వెళ్ళారు. కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఎంత భయానకంగా చనిపోయారంటే 3 ఏళ్ల పాటు ఆ ప్రాంతాన్ని మూసేసి మరీ రష్యన్ గవర్నమెంట్ అసలు అక్కడ ఏం జరిగిందనేది దర్యాప్తు చేయించింది. చివరకు తేలింది ఏంటంటే, వాళ్ళలో 6 విపరీతమైన చలిగాలులకు హైపోథెర్మియా వచ్చి చనిపోయారు. 2 గుండెలపై బలమైన గాయాలున్నాయి. మరొకరు తల పగిలి చనిపోయారు. ఇంతటి భయానకంగా వీళ్ళని తరిమి తరిమి చంపింది ఎవరు? మంచు ప్రాంతాల్లో తిరిగే క్రూర మృగాల, లేదా ఎతి ఈ పని చేసిందా? ఈ విషాదం మొత్తం కూడా డైట్లో పాస్ మిస్టరీగా ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అక్కడ ఎతి జాడను మాత్రం ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అసలు ఎతి అనే పదం టిబెటన్ షర్పాల భాష నుంచి వచ్చింది. ఏ అంటే రాయి, తే అంటే యానిమల్ అని అర్థం. టిబెటన్ షర్పాలు తమ కథల్లో, జానపద ఘట్టాల్లో ఎతి గురించి కొన్ని 100 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎతి అనేది టిబెటన్ల పూర్వీకులకు ప్రతిరూపం అని, మంచు కొండల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు టిబెటన్ షర్పాలుగా మారితే ఆ రాణి వాళ్లే ఎతులుగా అక్కడ మిగిలిపోయారని చెప్పుకుంటూ ఉంటారట.
యతి నిజంగానే ఉందా లేదా అనే దానికి ఆధారాలు మాత్రం లభించడం లేదు. కొన్నిసార్లు యతి చేతి వేళ్ళని చర్మం అని కొన్ని బయటికి వచ్చాయి. టిబెట్కు చెందిన అనేక పాత బౌద్ధారామాల్లో యతికి చెందినవిగా చెబుతున్న వస్తువులు నేటికి ఉన్నాయి. కానీ వాటి వేటికి కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. కానీ యతి లాంటి కథలకు అంతం ఉండదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరి నుంచి ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. బేసిక్గా మనుషులకు మిస్టరీ ఇష్టం. కథ వింటే భయం ఉండాలి. అది అసాధ్యం అని తెలిసినా కూడా అలాంటి కథలను వినడం, తర్వాత వచ్చే తరాలకు వాటిని చెప్పి వాళ్లను భయపెట్టడం, తమ పిల్లలు తమకు దగ్గరగా బతికేలా చేసుకోవడం, బూచోడని పిచ్చోడని చిన్నప్పుడు అమ్మ చెప్పే కథలేక ఇవన్నీ. సో ఇలాంటి కథల్లో యతి బతికే ఉంటుంది. నేను యతి లేదు అని చెప్పడం లేదు. యతి అంటే జాంబవంతుడని హనుమంతుడని ఇప్పటికీ వాళ్ళు చిరంజీవులుగా హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకుంటున్నారని నమ్మేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంగ్లీష్లో ఓ లైన్ ఉంటుంది, ఆబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్ అని. యతి కథ కూడా అంతే.